బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ఉన్నారు స్టోరీ టెల్లర్ సాంస్క్రిట్ టీచర్ రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము మామ్ ఛానల్లో పిల్లలకి సంబంధించి రోజుకి ఒక నీతి కథ చొప్పున చెప్పుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ మధ్య రెసిపీస్ కూడా, పిల్లలకి ఏ విధమైన ఆహారం పెట్టాలి అనే విషయాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. అయితే చాలా మంది మనకి కామెంట్ రూపంలో అడుగుతున్నారు, ప్రెగ్నెన్సీ విమెన్ ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేసి. దాన్ని కూడా ఒక టాపిక్ కింద తీసుకొని మాట్లాడదాం రమగారు ఈరోజు మనము. తప్పకుండా. సో ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి ఏ విధంగా ఉండాలి, తన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, ఆహారం కన్నా ముందుగా ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్, అంటే మానసికంగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి, ఇలాంటి విషయాలు చెప్పండి రమగారు. ప్రెగ్నెన్సీలో ఏం తినాలి అంటే ఏవో చెప్తాం, బలవర్ధక ఆహారం. అది నచ్చద్దు, నచ్చాలి కదా. ప్రెగ్నెన్సీ అంటేనే చాయిసెస్ అని అర్థం. ఈ ప్రెగ్నెన్సీలో మామూలుగా బలవర్ధకమైన ఆహారం అని మనం మామూలు వాళ్ళు బలవంతంగా తిన్నట్టుగా కడుపుతో ఉన్న అమ్మాయిలు తినలేకపోతారు. వాళ్ళకి చాయిస్ని బట్టి, కాకపోతే ఆ చాయిస్లోనే ఎంతో కొంచెం బలం చేకూరే ఆహారం. అంటే అందరికీ పాలు సూట్ కాదు. చాలామంది పచ్చళ్ళు వేసుకుని అన్నం తినేస్తారు కడుపు నిండా. అంటే పులుపు కారం తినాలనిపిస్తుంది, కొంతమందికి స్వీటే తినాలనిపించవచ్చు. ఇలా ఎలా ఫలానా ఆహారమే తినాలని మనం అయితే చెప్పలేము. మదర్స్ హార్లిక్స్ రాస్తారు డాక్టర్లు, కొంచెం హెల్దీగా ఉంటారు. ఆ మదర్స్ హార్లిక్స్ చూస్తేనే చీదర వచ్చి వామిటింగ్స్ అవుతాయి కొంతమందికి. అవును. సో ఫుడ్ వాళ్ళ చాయిసే. కాకపోతే ఏంటంటే ఈ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే, ఇది కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు, నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఇందులో ఉంది జయ. జంక్ ఫుడ్ తినకూడదు, కానీ జంక్ ఫుడ్ మీదకి మనసు పోతుంది. ఓకే. మనసు పోతుంది కొంతమందికి, అలా అంటే చట్పట్టుగా తినాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా అరుగుదలకు వచ్చే పదార్థాలు కేర్ఫుల్గా తినటం. అయితే ఈ మధ్య ఏంటంటే సినిమాల వల్ల, ఈ హిందీ సినిమాల వల్ల అని అనుకుంటాను, ప్రెగ్నెన్సీలో ఐస్ క్రీములు తినేయాలి, చాక్లెట్లు తినేయాలి అని బాగా వచ్చింది. చాక్లెట్స్ తింటే ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బ్లిస్ఫుల్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుందని. అది ఎంత పొరపాటు అంటే, బాగా చాక్లెట్లు ఐస్ క్రీములు హెచ్చుగా స్వీట్లు తిన్న తల్లుల పిల్లలు క్రాంకీగా ఉండేందుకు అవకాశం ఉందని కొంతమంది డాక్టర్ల ఉద్దేశం. ఓ, ఎక్కువ చాక్లెట్స్ తింటే ఈ పుట్టగానే పిల్లాడు ఏడ్చి ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు అన్నిటికీ ఏడుస్తారు. క్రాంకీగా ఉండటం, తల్లుల స్వీట్ అర్జీ వల్ల పిల్లలు క్రాంకీగా ఉండే అవకాశం ఉందని ఒక స్టడీ ఉంది దాని మీద. నేను కూడా ఒక 4-5 కేసులు అలాంటివి చూశాను. ఈ ప్రెగ్నెన్సీలో ఏవో హిందీ సినిమాలు చూస్తూ ఉంటాం, ఆ మందులో ఉన్న హీరోయిన్ ప్రెగ్నెన్సీ నేను కాబట్టి ఇప్పుడు నాకు ఏది తినాలనిపిస్తే అది పెట్టేయాల్సిందేనని ఐస్ క్రీమ్, ఇంత ఐస్ క్రీమ్ తింటే అదంతా అరుగుదలకు రాదు, అంత చల్లటి పదార్థం, అదొక సంగతి. అతి సర్వత్రా వజ్రయత్. ఇదొక సంగతి అయితే, రెండోది ఏంటంటే దీనివల్ల పిల్లలు క్రాంకీగా అయ్యే అవకాశం ఉందని అనిపిస్తుంది. నేను చూశాను కూడా అట్లా. అయితే ఇది ఎంతమందికి, మీరు డాక్టర్ లాగా ఎలా చెప్తారు అంటే ఇది అనుభవం మీద చెప్పే సంగతిలే కదా. అవును అవును. అందుకని జంక్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ సాధ్యమైనంత అవాయిడ్ చేయాలి. ఎక్కువగా ఇంట్లో చేసిన పదార్థాలు తింటే కాస్త ఎక్కువగా పళ్ళు, పాలు లాంటివి, హెల్దీ ఫుడ్స్, మనం నట్స్ గిట్స్ తినమంటాం కదా, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఓపికను బట్టి. ఒక్కొక్కళ్ళు అన్నం తింటారు జయ, మేము ఏవి తినలేదు, పూర్తిగా అన్నం మీదే బతికిన వాళ్ళని కూడా నేను చూశాను. నేను కూడా అలాంటిదాన్ని, 3 పూట్ల అన్నమే, ఆకలిస్తే ఆవకాయ అన్నం కలుపుకుని తింటాం, అదే తినాలనిపించేది, ఇంకంతే. స్వీట్లు చాక్లెట్లు చాలా తక్కువ, పుల్లగా తినాలనిపిస్తుంది, కారంగా తినాలనిపిస్తుంది. ఇవంతా ఫుడ్ అయితే చాయిస్. అయితే ఉండాల్సిన విధానం గురించి అడుగుతున్నారు. అవునండి. ప్రెగ్నెన్సీలో పని చేసుకోవాలి, అన్ని పనులు చేస్తూ ఉండాలి. తర్వాత బయటికి వెళ్ళటం, ఎక్కువగా విపరీతంగా షాపింగ్ కాంప్లెక్స్లకి ఎక్కడ పడితే అక్కడికి రోడ్ల మీద వెర్రెత్తినట్టు తిరగకూడదు, అలాగని ఇంట్లో కూడా కూర్చోకూడదు. ఇంట్లో కూర్చుని ఉంటే గ్లూమీగా అయ్యి ప్రెగ్నెంట్ డెలివరీ పట్ల భయాలు వస్తాయి. ఎక్కువగా తిరిగితే పిల్లలు హైపర్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని కూడా కొద్దిగా వింటున్నాం. అలాంటిది కూడా అతిగా తిరగద్దు, బజార్ల వెంబడి తిరగద్దు, దానివల్ల అలసిపోతారు తల్లులు, అలుస్తారు పిల్లలు. ఈ వెర్రెత్తిన శబ్దాలు, విపరీతమైన గోళ్ళు, హెచ్చుగా ఏసీలకి వాటికి ప్రోణ అయి ఉండటం, వాటి వల్ల కూడా గర్భస్థ శిశువుకి ఖచ్చితంగా దాని మీద ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఈ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది, కడుపుతో ఉంటే పిల్లలకి లోపల తెలుస్తుందా అంటే, దీని మీద మన పురాణ కథలే ఉన్నాయి. 2 చిన్న బ్రీఫ్గా 2 స్టోరీలు చెప్తాను, ఇవి అందరికీ తెలిసిందే. అంటే ఈ సందర్భం వచ్చింది కదా, 1-2 కథలు చెప్దామని చెప్పటమే. తప్పకుండా. మనం ప్రహ్లాదుడి కథ వింటాం. అవునండి. హిరణ్యకశిపుడు రాక్షసుడు, అతనికి విపరీతమైన హరిద్వేషం. అయితే ఆయన తపస్సుకి వెళ్ళినప్పుడు ఆయన భార్య లీలావతిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆయన ఏం చేశాడంటే, ఈ గర్భవతి అయిన లీలావతి దగ్గర ఎంతసేపు హరిభజన చేసేవాడు, ఎప్పుడు హరిగాథలే చెప్పేవాడు, హరినామమే స్మరణ, హరినామమే స్మరణ. ఆయన నారాయణ నారాయణ అనేవాడు,
అండ్ విష్ణుమూర్తి తాలూకు గొప్పతనము, ఆయన తాలూకు అన్ని కథలు, హరి తప్ప రెండో గతి లేదని ప్రెగ్నెంట్లో ఉన్న ప్రెగ్నెన్సీలో ఉన్న ఆవిడ దగ్గర చెప్తూ ఉండేవాడు. ఆ శిశువు మూగొట్టేది, ఆవిడ కాస్త వినేది నిద్రపోయేది, లోపల ఉన్న శిశువు మూగొడుతూ ఉండేది. ఈ విని 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 ఈ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి హరే, వాడికి మాటలు వచ్చిన దగ్గర నుంచి అత్తా తాత అనలేదట ఆయన, హరి హరి అనేవాడు. తండ్రి ఎన్ని విధాలు దండించినా అతను వినలేదు, వినల. పైగా వాళ్ళు ఏ రకమైన చదువు చెప్పించినా అతను మళ్ళీ దాన్ని హరిభక్తి వైపుకే మళ్ళించేవాడు. ఓకే, సో ఇలా గర్భస్థ శిశువే వినడం అనేది మనం ప్రత్యక్షమైన ఉదాహరణ ప్రహ్లాదుడి కాదనే మనం వింటాం. ఇప్పుడు పురాణాలు మనం నమ్మం అనుకుందాం, అందులో ఒక సైన్స్ ఉంది కదా, సైన్స్ ఉంది ఖచ్చితంగా గర్భస్థ శిశువు వింటుంది అనేది ఇప్పుడు కూడా మనం ప్రూవ్ అయిన సంగతే అది. అవును. సో ఈ విన్న ప్రహ్లాదుడు ఏం చేశాడు, తనకు తెలిసిందే దీన్ని రటనగా చేశాడు. తర్వాత అతన్ని రక్షించడానికి నరసింహస్వామి రూపంలో విష్ణుమూర్తి బయటకు వచ్చాడని కథ వింటాం. ఇది ఒక కథ. రెండోది అభిమన్యుడి కథ చెప్పుకోవాలి. సుభద్ర అర్జునులు భార్యాభర్తలు అయితే ఇతను ఏంటంటే రకరకాల సంగతులు భార్యకి చెప్పేవాడట అర్జునుడు. ఈ చెప్పినప్పుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి అనేది, పద్మవ్యూహం అంటే యుద్ధ వ్యూహాలు బోల్డ్ అని ఉంటాయి, సూచి వ్యూహం అని, బాణం అని, రకరకాలు, గరుడ వ్యూహం అని అంటే సైన్యాన్ని నిలబెట్టే పద్ధతులు. ఆ పద్ధతుల్లో పద్మవ్యూహాన్ని గురించి అతను భార్యకి చెప్పాడు. అయితే ఈ పద్మవ్యూహం గురించి చెప్పినప్పుడు లోనికి ప్రవేశించే విధానం దాకా ఆవిడ విని, గర్భంతో ఉంది, అమ్మాయి కడుపుతో ఉన్న పిల్లలకు తొందరగా నిద్రపోతారు, కొద్దిగా అలసిపోయి అమ్మాయి కాస్త నిద్రపోయి, నిద్రపోయేసరికల్లా తల్లి పడుకునేసరికల్లా ఈ పిల్లవాడు తర్వాత కథను వినలేకపోయాడని చెప్తారు. సో ఇతను పద్మవ్యూహంలో వెళ్ళడాన్ని తెలుసుకున్నాడు అభిమన్యుడు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో అతను గర్భంలో ఉండగా విన్న కథని, ఉన్న విషయం అతనికి తెలుసు, నాకు వ్యూహంలోకి వెళ్ళడం తెలుసు, రావడం తెలియదని చెప్పాడు. వెళ్లే వరకు మిగిలిన వాళ్ళంతా అతను సపోర్ట్ చేశారు, ఏం పర్వాలేదు నువ్వు లోపలికి వెళ్ళు నీ వెనకాల మేము ఉంటామని. ఈ వెనకాల వచ్చిన వాళ్ళని ఆపేశారు. లోపలికి వెళ్ళిన పిల్లవాడికి బయటికి రావడం చేతకాలేదు, చిన్నవాడే 16 ఏళ్ళవాడు, బయటికి రావడం తెలియలేదు. చుట్టూత ఈ మొత్తం అతిరథ మహారథులందరూ అతన్ని బంధించి అతనికి మరణానికి కారణమైంది. కానీ ఇతను ఈ పద్మవ్యూహంలోకి ప్రవేశించటాన్ని గర్భంలో ఉండగానే తెలుసుకున్నాడు. అవును, ఇవి రెండు మనం పురాణ కథల కింద చెప్తాం. మనం జనరల్గా కూడా ప్రెగ్నెన్సీలో ఉండగా తల్లులు 4 పనులు చేసుకుంటూ అందరినీ కలుస్తూ బజార్లు అవసరమైనంత మటుకు బజార్ తిరిగే తల్లుల తాలూకు పిల్లలు ఆట్టే క్రాంకీగా ఉండరు, సులువుగానే ఉంటారు. కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఉండే పిల్లలు తల్లులు కనుక ఎక్కడికి వెళ్ళరు, ధైర్యంగా అంటే భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి, ఎంతసేపు భయపడుతూ ఉంటారు. అలా ఉండే వాళ్ళ పిల్లల మీద ఇటు ప్రభావం కొంచెం ఉండటానికే అవకాశం ఉంది. కాబట్టి చక్కగా బయటకు కొంత తిరగటం, అవసరమైనంత అవసరం చేయగలిగినంత పని చేసుకోవటం. మీకు బెడ్ రెస్టే ఇచ్చారనుకుందాం, బెడ్ రెస్టే ఇచ్చినప్పుడు ఏం చేయాలి, రెస్ట్ తీసుకోండి కానీ మీ సొంత పనులు మీరు చేసుకోవాలి. మీ అన్నం మీరు కలుపుకోవడం, తింటాం కావలసిన పదార్థాలు తింటాం, చిన్న చిన్న పనులు చేయటం, ఏదో ఎంతో కొంత కదలిక. నలుగురిలోకి ఏ ఫంక్షన్కో వెళ్ళటం, అంతా తిరిగేయద్దు. నలుగురిలోకి వెళ్ళి కాసేపు ఎక్కడైనా కూర్చుంటే 4 మొహాలు కనపడతాయి, 4 మాటలు వింటుంటారు, లోపల ఉన్న శిశువు కూడా ఈ హడావిడికి ఎంతో కొంత అలవాటు పడతారు. వీళ్ళు పెద్దయ్యాక ఇలా ఎక్కడికి వెళ్ళని తల్లుల పిల్లలు క్రాంకీగా ఉంటారు జయ, నలుగురిలోకి కలవలేరు. ఓకే, తొందరగా కొత్త వాళ్ళకి ముఖం చూపించకుండా ఉంటారు, అంటే ఇష్టపడరు, అంత గందరగోళంగా ఉంటే హైరాన్ పడి భయపడుతూ ఉంటారు. మనం కనుక ఈ కడుపుతో ఉన్నప్పుడు ఇవి అలవాటు చేసామనుకోండి, ఈ శబ్దాలను ఆటోమేటిక్గా వింటారు, వాళ్ళకి ఏం కొత్త ఉండదు, ఈజీగా ఉంటుంది. సో ఇది రెండోది. అక్కడి నుంచి ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఏది వినాలి, అది కూడా కొంతమంది అడుగుతున్నారు. నేను తెలుగు పుస్తకాలే చెప్పగలుగుతాను, మరి ఇంగ్లీష్ బుక్స్ నేను చెప్పలేను. నేను అనుకుంటాను ఎంతసేపు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసి ఈ 4వ నెలలో ఎలా ఉంటుంది, 5వ నెలలో ఎలా ఉంటుంది, 6వ నెలలో ఎలా ఉంటుంది, ఏ ఏ పార్ట్స్ వస్తాయి, ఏ వస్తాయి, బేబీ ఎలా రెడీ అవుతుంది, ఎలా తయారవుతుంది లోపల, ఇలా ఉంటే ఏమిటి, అలా ఉంటే, అలాంటివి చదవకుండా ఉండటం మంచిది. ఈ ప్రెగ్నెన్సీలో మీ మాట ఏకీభవిస్తాను, ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలకి ఇబ్బందులకి అందరికీ, ఎవరి ప్రెగ్నెన్సీ వాళ్ళది యూనీకే జయ, చైల్డ్ ఎలాగే యూనిక్, ఎవరు ఏ పిల్లాడికి ప్రత్యేకత ఆ పిల్లాడిలాగా, ప్రెగ్నెన్సీలు కూడా అంతే. ఒకే తల్లికి 2 ప్రెగ్నెన్సీలు ఉంటే ఫస్ట్ది వేరు సెకండ్ది వేరుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అవును, మొదటి ప్రెగ్నెన్సీ అప్పుడు ఊంబు చిన్నగా ఉంటుంది, బేబీ కొంచెం చిన్నగా అంటే బాగా కదలడానికి అవకాశం ఉంటుంది. రెండోసారి మూడోసారి అయ్యేసరికల్లా లూజ్ అయిపోతుంది. సో పిల్లలు, 2 పిల్లలు 3 పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఇది జనరల్గా చెప్పే విధానం, ఇది డాక్టర్లు ఏం చెప్తారో తెలియదు నాకు, నేను మామూలుగా పెద్దవాళ్ళంతా చెప్పేది. ఇప్పుడు మీకు ఇలా ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, మన అమ్మని, అమ్మమ్మని, అమ్మ అమ్మమ్మ లేరు అందుబాటులో లేరు, అత్తయ్యలు, ఆంటీలు, నా పాటు పక్కింటి ఆంటీలు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు కదా, ఎవరినైనా మాట్లాడుతూ ఉంటే మీకేమవుతుందంటే ఇది చాలా సహజం, ఇది మామూలుకి సంగతే అనే సంగతి తెలుస్తూ ఉంటుంది. అది మాట్లాడుకోవటం మంచిది, కానీ ఇంటర్నెట్ చూడడం మాత్రం, ఎందుకంటే ఇంటర్నెట్లో అన్నీ పూర్తిగా డాక్టర్లే పెట్టరు, ఎలా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, అలాగే ఎవరికి తోచింది, నా ప్రెగ్నెన్సీ కష్టాలు నేను పెడతాను,
అనుకోండి, అంతే కదా. పెడితే ఇప్పుడు అమ్మో ఇలా ఉంటుంది అలా ఉంటుంది వచ్చే నెల అలా ఉండబోతుందని మీకు భయం వేస్తుంది. భయపడకూడదు, దీని పట్ల భయం ఉండకూడదు, దేని పట్ల భయం ఉండకూడదు. ప్రెగ్నెన్సీలో ఉండకూడదు మొదటిది భయం. తర్వాత ఇది అంటే ఏమైపోతుందో నన్న టెన్షన్, పోట్లాడడం, నాకు అది కావాలి ఇది కావాలి లేకపోతే ఏదో చేయి, అంటే జనరల్గా వాంటింగ్స్ ఉంటూనే ఉంటాయి కదా, దాని మీద యుద్ధానికి దిక్కకూడదు. అవన్నీ కూడా పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సాధ్యమైనంత సాత్విక ప్రవృత్తి కలిగి ఉండటం. ఏదైనా ఇరిటేటింగ్గా ఉండే సిచ్యువేషన్ ఉందనుకోండి, అవకాశం ఉంటే అమ్మ ఇంటికో అక్కయ్యల ఇంటికో వెళ్ళటం, 4 రోజులు కొంచెం చేంజ్ తీసుకోవటం. దీనికి భర్త అత్తగారు కూడా కొంచెం హెల్ప్ చేయాలి ఇలాంటి వాటికి. ఎందుకంటే మనం భర్తల దగ్గర అత్తగారుల దగ్గరే ఉంటుంటాం, ఇక్కడ మన పద్ధతులు అవే కదా. ప్రెగ్నెన్సీ రాగానే పుట్టింటికి పరిగెత్తేసే పద్ధతులు కొంచెం తక్కువే ఉన్నాయి. ఇవాళ రేపు అమ్మాయిలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ 9వ నెల దాకా సెలవు కలిసి వస్తుందని పాపం ఉద్యోగాలకే వెళ్తూ ఉంటారు. ఈ మెట్రోలో బస్సుల్లో ఫుల్ టర్మ్లో ఉన్న అమ్మాయిలు కనిపిస్తుంటే అనిపిస్తుంది, ఏమిటి ఇదివరకు హాయిగా 7వ నెల రాగానే పుట్టింటికి జామ్ అని వెళ్ళిపోతుండే వాళ్ళు, ఇప్పుడు అవకాశం లేదు, వీళ్ళకి సెలవులు దొరకవు కదా. సో చివరి దాకా అంటే ఫుల్ టర్మ్ దాకా ఉద్యోగం చేసుకుంటే, అంటే డెలివరీ అయ్యాక ఎక్కువ రోజులు తీసుకోవచ్చు ఉద్దేశంతో, పిల్లల కోసమే, పిల్లల కోసమే. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆ పాపం అవకాశం లేదు, ఉద్యోగస్తులు అయిపోయారు అందరూ, పైగా ప్రైవేట్ ఉద్యోగాల్లో చివరి దాకా ఉద్యోగం వెళ్తూనే ఉండాలి. ఈ వెళ్ళేటప్పుడు కూడా సాధ్యమైనంత శాంతంగా ఉండటం, ఈ ఆఫీసుల్లో పోట్లాటలకి గొడవలకి పోకుండా ఉండటం, స్థిమితంగా టైం టు టైం ఏదైనా చిన్నదో పెద్దదో ప్రతిసారి బలవర్ధక ఆహారము చాలా అంటే ఏమనాలి, దాన్ని అద్భుతమైన ఆహారమే తీసుకోకర్ల, ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. ప్రతిసారి మనం బలమైందే తీసుకోలేకపోతాం కదా, అంతేగా ఏది కుదిరితే అది. ఈ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఓ ఆపిల్, ఓ కమలాపండు, ఓ క్యారెట్, కాసిన బాదం పప్పులు అలా ఏదైనా క్యారీ చేస్తే మధ్యలో ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు ఒక కొద్దిగా తినచ్చు, తోచనప్పుడు కూడా, తోచకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు అలాంటప్పుడే చాక్లెట్లు తినేస్తూ ఉంటారు తోచకపోతే. ఓకే, సో ఫ్రూట్స్ని కనుక దీంట్లో భాగంగా చేసుకుంటే కొంచెం కూల్గా ఉంటుంది మొదటిది, పిల్లలు క్రాంకీగా అవ్వకుండా ఉండేందుకు అవకాశం ఉంది. ఓకే, అయితే ఏం చదవాలి అనే క్వశ్చన్ ఒకటి మిగిలిపోయింది. ఏం చదవాలి అంటే నేను జనరల్గా అందరికీ రామాయణం చదవండి అని చెప్తుంటాను. అయితే ఈ రామాయణంతో పాటు భాగవతంలో కథలు అంటే కృష్ణుడికి సంబంధించిన కథలు చదవడం చాలా మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు. రామాయణం అంటే మనం సీతాదేవి కష్టాలు అలా ఆలోచించకూడదు. ఏమంటారంటే అంటే ఒక్కొక్క విధానం ఉంటుంది కదా, రామాయణంలో ఏముంది, రాముల వారు సీతాదేవిని బయటికి పంపించేశాడు, బయటికి పంపించేసింది చివరిది, ముందు ఆ లోపల ఆమెడ అతనితోటే ఉంది. సీతాదేవి ప్రెగ్నెన్సీ, ఆవిడ ఒక్కటి ఒంటరిగా కష్టాలు పడింది, కష్టాలు చదివితే ఎలా అంటే అదేమంత పెద్ద విషయం కాదని నేను అనుకుంటాను. చివరి దాకా వెళ్ళొద్దు, రాముడు ఆయన బాల్యం వరకు చదవండి. రామాయణ కథలు మనకేంటంటే మన చిన్నతనం నుంచి వింటూనే ఉంటాం. దీన్ని స్త్రీవాదంతో వినకుండా చూడకుండా రామాయణం ఒక మంచి విషయం, ఒక మంచి కథ, ఒక పవిత్రమైన సంగతి అని చదువుకోవటం, కాదు నేను ఇలా కష్టాలు అవి పడలేను, నాకు సీతాదేవి గుర్తొస్తుంది, ఆవిడ అడవిలో ఒక్కటిగా ఒంటరిగా ఉంది అని మీకు కష్టంగా ఉందనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఉంటుంది అట్లా అనిపిస్తుంది కదా, నాకు రామాయణం అనగానే రాముడే గుర్తొస్తాడు. ఒక్కొక్కళ్ళకి సీత గుర్తు రావచ్చు, కాబట్టి సీతను పెట్టుకోవద్దు మీకు ఆసక్తి లేకపోతే, అంటే కష్టంగా ఉంటే కనుక. భాగవతంలోని దశమ స్కంధంలో పూర్తిగా కృష్ణగాథలే ఉంటాయి. భాగవతంలో ముందు భాగంలో కూడా అన్ని భగవంత సంబంధమైన కథలే, అంటే ఎలా భగవంతుడిని చేరటం, దానికి ఒక్కొక్కడు ఒక్కొక్క భక్తుడి తల్లిదికి ఒక్కొక్క విధానం ఉంది. ఏ విధానం నచ్చితే ఆ విధానాన్నే పదే 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 చదువుకోవచ్చు, పదే పదే చదవచ్చు. లేదా ఈ కృష్ణగాథలన్నింటినీ కృష్ణుడు ఎట్లా ఎట్లా రాక్షసుల్ని జయించాడు, ఏ రకంగా ధర్మ సంస్థాపన చేశాడు, మంచి కథలు కొన్ని మనకి అందులో ఉద్రేకాన్ని ఉత్పాతాన్ని కలిగించే కథలు తక్కువ ఉంటాయి. మనం కృష్ణుడి మీద కనుక దృష్టి పెడితే రాక్షసుల మీదకి మన దృష్టి వెళ్ళదు. మన 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 దగ్గర ఒక చంటిపెడ్డి ఉన్నాడు అనుకోండి, వాటిని ఎవరైనా ఎత్తుకుంటే వాళ్ళని ఒక తన్ను తంతే మనకు నవ్వు వస్తుంది కదా, అలా కృష్ణుడిని ఊహించుకోవాలి. ఒక పెద్ద పిక్చర్స్ ఏమైనా కృష్ణుడి పిక్చర్ ఏదైనా పెట్టుకుంటే ఈ చెడు మీద మంచి తాలూకు విజయం ఎలాంటిది అనే దృష్టితోటి కనుక కృష్ణగాథని చదివితే ప్రెగ్నెన్సీలో చాలా బాగా ఉపయోగపడుతుంది, పిల్లలకి సాత్విక ప్రవృత్తి వస్తుంది, ఏదైనా సమాజంలో చెడుని ఎదిరించే ఉద్దేశాలు వాళ్ళకి కలుగుతాయి. ఎస్, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది, ఓ ఇద్దరు పెద్దవాళ్ళు వెళ్తున్నారు, మా అబ్బాయి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడు జయ్య వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రతి చోట. బట్ చాలా చిన్నతనం నుంచి మా పిల్లలు అలాగే ఉన్నారు, నేను ఎప్పుడు కృష్ణగాథలే చదివేదాన్ని, మా ఇంట్లో పెద్ద కృష్ణుడి పిక్చరే ఉండేది. నేను కృష్ణుడు ఎలా ఏం చేశాడు, ప్రతి చెడుని చెడగొట్టాడు, ప్రతి మంచికి విజయం సహాయపడ్డాడు, దాని విజయం పొందించడానికే ఆయన మాక్సిమం తన వంతు ప్రయత్నం చేశాడు, చెడుని ప్రతిసారి స్ట్రైక్ చేయడానికి పక్కకు తోయటానికే ప్రయత్నించాడు. ఈ దృష్టితోటి కనుక భాగవత కథలు కట్టుతో అమ్మాయిలు చదువుకుంటే ప్రెగ్నెన్సీలో చాలా కూల్గా ఉంటుంది, తర్వాత కూడా మన జీవితం బాగుంటుంది.
నా అంటే మీరు ఇది ఎలా చెప్తారు అంటే నా అనుభవం అది, నా ఉద్దేశం ఇది. ఎవరెవరికి నచ్చినా తప్పకుండా దీన్ని పాటించాల్సిందే. ఏ పెద్దవాళ్ళని అడిగినా ఇదే చెప్తారు. ఒకవేళ స్తోత్రాలు శ్లోకాలు చదువుకునే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు, కృష్ణాష్టకం చదువుకోవచ్చు, ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. కొంతమంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి, పిల్లలకి కూడా. రెండోది ఏంటంటే సులువైన డెలివరీని కలిగిస్తాడట సూర్యుడు. కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. అన్ని శ్లోకాలు మీకు నోటికి రావనుకోండి, ఏదైనా ఒక్క శ్లోకం, ఒక చిన్న శ్లోకం తీసుకుని ఆ ఒకటే కూడా చదువుకున్నా ఏమి ఇబ్బంది ఏం లేదు. దానివల్ల కూడా ఫలితం ఉంటుంది. శ్లోకం సరిగా చదవాలంతే. ఏది ఏమైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మంచి కథలు చదువుతున్నాము, మంచి విషయాలు వింటాము, చక్కని సంగీతం వింటాము, చక్కటి అందరికీ నలుగురిని కలుస్తాం, ప్రశాంతంగానే ఉంటుంది. ఆటోమేటిక్గా మనం పోట్లాటకి, గొడవకి, ఇబ్బందులకి, వాటికి ప్రోన్ కాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి మాక్సిమం. దానివల్ల బేబీకి ఇలా ఉండొచ్చు అన్న ఊహ కనుక మనం చేస్తే తెలుస్తుంది, మనకే అర్థమవుతుంది, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది కదా. కూల్గా ఉండే ప్లేసులకు వెళ్ళటం, ఏదైనా గార్డెన్కి వెళ్ళటం, ఏదైనా తోటల్లోకి వెళ్ళటం, మనకి చుట్టుపక్కల బోల్డ్ పార్కులు ఉంటాయి, పార్క్లో కాసేపు వాక్ చేస్తుంటే గ్రీనరీ కనపడుతుంది, మన కళ్ళకి మంచిది, పిల్లలు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.